ఇంటర్నేషనల్ మెడల్ రేస్ కు చెందిన వారు. ఇప్పుడు ఈ చోటు నుంచి వాళ్ళు వెళ్తారు. ఈ రేస్ లో ఎవరు గెలుస్తారో మనం కాస్త వేచి చూడాల్సిందే. రుద్ర, త్వరగా రా. రేస్ ఎప్పుడో మొదలైంది, మనమే లేటుగా టీవీ ఆన్ చేశాం. అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఈ మ్యాజికల్ మానివల్ అంటే అర్థం ఏంటి? చూడడానికి మానిమల్ లాగా ఉండే వాళ్ళని మానిమల్ అంటారు రంగీలా. వాళ్ళ శరీరంలో సగభాగం మనుషుల లాగాను ఇంకా మిగతా భాగం జంతువుల లాగాను ఉంటుంది. నేను త్వరగా భోజనం తీసుకుని వస్తాను. నేను ఈ మాన్యువల్ రెస్ట్ చూడాలి. ఓ, వాట్ ఎ క్యూట్ బర్డ్. అది గనక ఒకవేళ నా దగ్గర ఉంటే దాన్ని నేను చాలా ప్రేమగా చూసుకుంటా. దీంతో ఫ్రెండ్లీగా ఉంటాను. దీని బోన్లో పెట్టను. దాన్ని ఫ్రీగా వదిలేస్తా. జాలీగా దాంతో ఆడుకుంటా. ఇప్పుడు కూడా ఏంటి మైరా, నువ్వు ఒక గ్రేట్ మ్యాజిషియన్ వి కదా. నీ మ్యాజిక్ తో దాన్ని ఇక్కడ తీసుకొచ్చాయి. ఈ పనిని నువ్వు చిటికి వేసేంత సులభంగా పూర్తి చేస్తావు కదా. Yes, వరుణ్, గుడ్ ఐడియా. ఒక్క నిమిషం ఉండు, నేను ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాను. నన్ను ఇక్కడికి రప్పించింది ఎవరు చెప్పండి? ఎవరు ఇక్కడికి నన్ను రప్పించింది చెప్పండి? ఎవరు ఈ పని చేసింది? సారీ, నేను నా మ్యాజిక్ తో బర్డ్ ని రప్పిద్దాం అనుకున్నాను, కానీ తప్పుగా మీరు వచ్చేసారు. నువ్వు నన్ను రేస్ లో నుంచి ఓడిపోయేలా చేసావు కదూ, నిన్ను నేను జీవితంలోనే ఓడిపోయేలా చేస్తాను. ఇక నేను ఆ రేసులో గెలిచే అవకాశం 1000 సంవత్సరాల తర్వాతే వస్తుంది, తెలుసా మీకు? ఇదిగోండి, తీసుకోండి మీ ఆహారం సిద్ధం. ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి చింగ్లీ, కాపాడు. అరే ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? అరే చింగ్లీ, ఒకసారి కింద చూడు, బయట. అరే నీకేమైంది రంగీలా, ఒక్క నిమిషం ఉండు. మనసుంటే మార్గం ఉంటుంది. ఓసారి బయట చూడు రా, త్వరగా రా. ఎక్కడికి నన్ను ఎవరు రప్పించింది? నేనే.
నేను కాదు, నేను కాదు, నేను చెప్పేది విను, నేను కాదు, నేను నిన్ను విడిపించలేదు, నేను నిన్ను విడిపించలేదు, నేను నిన్ను విడిపించలేదు, రుద్ర కాపాడు. భయపడకండి, అంత సర్దుకుంటుంది. రుద్ర కాపాడు. చాలా శక్తివంతులుగా ఉన్నారు, పరిగెత్తండి. వీళ్ళేమైపోయారు? వరుణ్ మన చాలా అలర్ట్ గా ఉండాలి. అదిగో అక్కడ వస్తున్నారు, పరిగెత్తు. అరే మనసుంటే మార్గం ఉంటుంది. ప్రశాంతంగా కూర్చుని మానిమల్ రేస్ చూద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ నా రేస్ మొదలైంది. బాయ్స్కా బనానా పీల్ త్రో గో. భలే ఐడియా, నేను ఇప్పుడు చాలా వేగంగా వెళ్తున్నాను. థ్యాంక్ యూ రుద్ర. రుద్ర నో థ్యాంక్ యూ, వీడు నా దగ్గరకు వచ్చేసాడు. వెళ్ళిపోయాడా? వాడు వెళ్ళిపోయాడు. థాంక్ గాడ్, యు ఆర్ వెల్కమ్. డస్ట్బిన్ ని మూసేసి మనం సైలెంట్ గా కూర్చుని ఉండాల్సింది. డస్ట్బిన్ ఏది? అరే డస్ట్బిన్ ఏమైపోయింది? ఏం చేస్తున్నావు? అమ్మయ్యా తప్పించుకున్నాను. భగవంతుడా నువ్వు నన్ను కాపాడావు. రంగిల అసలు మీరు ఏం చేస్తున్నారు? ముందు మీరు ఎక్కడున్నారో చూడండి. ఈగమే
పట్టుకోండి. అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు నా బుర్ర పనిచేయడం లేదు రుద్ర. బాయిస్కా రుద్ర తొందరగా ఇక్కడికి వచ్చాయి, ఎందుకంటే టీవీలో నుంచి పాము వస్తోంది. అంతర్ మంతర్ కాళికల్ అంతర్ మీరందరూ మళ్ళీ టీవీ లోపలికి వెళ్ళిపోండి, లేకపోతే మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఏంటి టీవీలోకి తిరిగి వెళ్ళాలా? మీ మీద ప్రతీకారం తీర్చుకోకుండా ఎలా వెళ్ళను? నన్ను టీవీలో నుంచి బయటికి తీసుకొచ్చిన మీపై ప్రతీకారం తీర్చుకోకుండా ఎలా వెళ్తాను అనుకున్నారు? నేను యాన్యువల్ మాన్యువల్ రేస్ లో గెలవాలనుకున్నాను, కానీ వాళ్ళ వల్ల నేను ఈ రేస్ లో ఓడిపోయాను. నన్ను ఇక్కడికి రప్పించిన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను. వాళ్ళని కాపాడాలని చూస్తే నీ అంతు కూడా తేలుస్తాను. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహ పడకు. మీపై నాకు ఎలాంటి కక్ష లేదు, కానీ నా ఫ్రెండ్స్ ని కాపాడడం నా బాధ్యత. అందుచేత మీరు కాసేపటి వరకు ఇక్కడే ఉండాలి. నువ్వా? ఏంటి రుద్ర నువ్వు అసలు భయపడిపోయావు, ఇంకా భయపెడుతున్నావు? సారీ, త్వరగా రండి, మనం రంగీలాని కాపాడాలి. ఎలుగుబంటనే ఇక చాలా ఆపండి, నేను మామూలు మనిషిని, నేను గ్రౌండ్ ని కాదు ఫ్లాట్ చేయడానికి. రంగీలా వెంటనే దీన్ని పట్టుకోండి. అరే మనసుంటే మార్గం ఉంటుంది, ఎలుగుబంటన్నా ఇందులోకి వెళ్ళడానికి చిన్న అవకాశం ఇవ్వు.
అదే ఒక సమస్య నుంచి బయటపడితే మరో సమస్య వచ్చి పడింది. రా పైకి రా, పైకొచ్చి చూపించు. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రంగీలను పట్టుకోవడం అంత సులభమేం కాదు. ఏమంటావు ఎలుగుబంటన్నా? రుద్ర, ఇప్పుడు ఏం చేయాలి? మనం రివర్స్ మ్యాజిక్ చేసి వీళ్ళ ముగ్గురిని మనం టీవీ లోపలికి పంపించాలి. మైరా, వరుణ్, రంగిల, మీరు ముగ్గురు సేఫ్ అయిన ప్లేస్ లో వెళ్ళి దాక్కోండి. ఎవరికంటే మీరు పడకండి. నువ్వేమన్నావు? రేసుని గెలిచుండేవాడిని చెప్పావు కదా. అయితే రా, నీకు దమ్ముంటే నన్ను పట్టుకో చూద్దాం. చింగ్లి, టీవీకి ఏమైంది? ఏం చేయను రుద్ర, ఒక్కొక్క యానిమల్ టీవీలో నుంచి బయటికి రావడం మొదలు పెట్టాయి. అందుకనే నేను ఇలా కవర్ చేస్తున్నాను. చాలా కష్టపడి నేను వీటిని రాకుండా అడ్డుపడ్డాను తెలుసా. దాగుడు ముతలాటలు ఇక చాలు, ఇప్పుడు నీ కథ అంతం కాబోతోంది. చింగ్లి, కాసేపు వీళ్ళ ముగ్గురిని ఆపి ఉంచండి. అంతర్ మంతర్ కాలికలంతర్చు. అరే రుద్ర, ఏమైపోయాడు? హలో ఫ్రెండ్స్, అది నేను కాదు, నా ఇమేజ్. సారీ రుద్ర, నేను చేసిన ఈ తప్పు వల్లనే ఈ రోజు ఇంత పెద్ద ప్రాబ్లం అయింది. ఇట్స్ ఓకే మైరా,
ఆల్ ఇస్ వెల్ దట్ ఎండ్స్ వెల్. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ శుభ సందర్భంలో మీ అందరి కోసం వేడివేడిగా వండి తీసుకొస్తాను. ఈలోగా మీరు ఈ టీవీకి టాటా బాయ్ బాయ్ చెప్పేసేయండి. Huh!